దేశంలోనే నెంబర్ వన్ వ్యవస్థ మాది పోలీస్ వ్యవస్థలో మిగతా రాష్ట్రాలన్నీ కూడా మమ్మల్ని మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారని ఇప్పటికే పోలీస్ అధికారులు పదే పదే చెప్తున్నటువంటి మాటలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోని కూడా పోలీసులకు ఇంత మూడంచల భద్రత కానీ ఇలాంటి వెహికల్స్ కానీ సీసీ కెమెరాలు కానీ దేశంలో ఎవరికీ లేవనేటువంటి చెప్పుకునే డప్పాలు చెప్పుకునేటువంటి మన ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ కూడా చిన్నారిపై అగాయత్యం జరిగి ఆరు రోజులు అవుతున్నా కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఇప్పటికే మిగతా ప్రజా సంఘాలు కానీయండి లేదంటే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా చిన్నారికి అఘాయత్యం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఓదార్చుకుంటా పర్యట నిర్వహిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిటీస్ దేవి గారు ఉన్నారు మేడం అసలు ఏంది ఏ విధంగా చూడాలంటారు అసలు చిన్నారి తల్లిదండ్రులు ఇంత ఇబ్బందులకు గురవుతుంటే రాజకీయ నాయకులు వెళ్ళి పరామర్శిస్తున్నారు పోలీసులు ఇప్పటివరకు అసలు ఆచూకీని కూడా కనుక్కోలేకపోతున్నారు అంటే సీసీ కెమెరాలు పనిచేస్తేనే వీళ్ళు పనిచేస్తారా అంటే మనకి పోలీసులకి ఎంత ఇన్సెన్సిటివ్ ఉంది అనేది టైం అండ్ అగైన్ మనకి స్పష్టంగా కనపడుతుంది దిశ అప్పుడు చూస్తే వాళ్ళు తల్లిదండ్రులు మా బిడ్డ ఇలా ఫోన్ వచ్చింది అని పిల్లర్ అండ్ పోస్ట్ ఆ పోలీస్ స్టేషన్కి ఇది మా పరిధి కాదు అని పంపించిన ఘటన మనం చూసాం ఫైనల్గా వాళ్ళు సెర్చ్ కూడా చేయకుండా వదిలేసిన ఫలితంగా తెల్లారుజామున మనం మా శరీరాన్ని చూడాల్సి వచ్చింది ఇక్కడ ఆ పసిబిడ్డ గంటలోపలే ఆ తల్లి బిడ్డ కనపట్టలేదని వెతుక్కోవటం మొదలుపెట్టింది ఆ తర్వాత వాళ్ళకి ఇంకొక గంట లోపలే ఇక్కడ ఉందేమో అనే అనుమానం కూడా వచ్చింది అన్ని చోట్ల వెళ్లే పాప వెళ్లే ఫ్రీక్వెంట్ ప్లేసెస్ అని చూశాక అనుమానం వచ్చింది వచ్చినప్పుడు పోలీసులు ఏం చేయాలి పోలీసులు ఏం చేయక్కర్లేదు బస్తీ పెద్దలు నలుగురిని తీసుకుని తాళాల బాగలు కొట్టచ్చు అది చట్టంలో చెల్లుబాటు అవుతుంది ఎందుకని చేయలేదు ప్రశ్న ఏంటంటే ఎందుకు చేయలేదంటే ఏం పట్టించుకుంటాము ఈ పిల్లలు వీళ్ళు ఎస్టీ బస్తీ డబ్బులు లేని వాళ్ళు ఎవరితోనో రికమెండేషన్ చేయించలేనోళ్ళు రాజకీయంగా పాపం వాళ్ళకి ఎవరు తెలిసి కూడా ఉండదు మరి ఏం చేస్తారు వాళ్ళకి డబ్బులు కూడా లేవు సెలబ్రిటీస్ కాదు కాబట్టి ఎందుకు పట్టించుకోవాలి ప్రశాంతంగా చెప్పుంటాడు పైనుంచి ఆర్డర్ వస్తే చేస్తాను ఏసీపీ దగ్గర ఆర్డర్ తెచ్చుకున్నా రాత్రి పన్నెండింటికి ఓపెన్ చేస్తారు అది మూడు నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేస్తారు ఈ లోపల ఆ పసి ప్రాణం బతికుండేదేమో చెప్పగలరా ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు పోస్ట్ మార్టం చేశారు ఆ పాప ఎన్ని గంటలకు చనిపోయిందో చెప్పగలరా ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళ చర్మం కాపాడుకోవడం కోసం వెంటనే చంపేశాడని చెప్తారు ఎందుకంటే ఎక్కడన్నా బతికుండే ఆస్కారం ఉండింది ఆ పిల్ల ఆరు గంటలకు బదులు ఎనిమిది గంటలకు చనిపోయింది అని వచ్చిందనుకోండి ఆ పీరియడ్ వచ్చిందనుకోండి అంటే ఎక్కరేట్ పీరియడ్ పోస్ట్మార్టంలో కూడా రాదు కానీ ఒక టూ త్రీ అవర్స్ మార్జిన్ ఉందనుకోండి ఆ చావు బతుకుల్లో అప్పుడు ఎట్లా ఉంటుందండి దీని పూర్తి బాధ్యత ఈ మరణానికి వాడెంత హంతకుడు ఎంత కారణమో అత్యాచారి ఎంత కారణమో వీళ్ళు కూడా అంతే కారణమవుతారుగా అంటే ఒక అత్యాచారం చేయడమే కాదు దాని మీద ప్రతిస్పందించకపోవడం కూడా అంతే నేరం అవుతుందండి ప్రాణాలను కాపాడటంలో పసి ప్రాణాలను కాపాడటంలో కాబట్టి ఒకటి రెండోది మీరు సీసీటీవీ ఫుటేజ్ అండి సీసీటీవీ ఫుటేజ్లో ఆ పాప కనపడలేదుగా ఎక్కడికి వెళ్ళారో కనపడలేదు వీళ్ళు వేరే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు చూసిన ఫుటేజ్ అంతేగాని ఆ పాపని అతను తీసుకెళ్లాడా లేదా చూపించే ఫుటేజ్ ఆ మొత్తం బజార్లో ఎక్కడా లేదు అంటే మీ సీసీటీవీలు ఎక్కడ ప్లేస్ చేశారు ఎక్కడ నాకు ఇప్పుడు ఒక పబ్లిక్ ఎంక్వైరీ చేయించండి మీరు కావాలంటే అత్యధికంగా సీసీటీవీలు ఎక్కడ మీరు పెట్టారు పెద్దోళ్ల ఇళ్లల్లో పెద్దోళ్ల కాలనీల్లో పెట్టారా వాళ్ళ రక్షణ కల్పించే వాళ్ళు ఎటు మామూలుగా బయటికి రారు కాలినడకన వాళ్ళు కారుల్లో వస్తారు అయినా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కానీ నీకు ఎందుకని బస్తీలల్లో లేదు బస్తీలల్లో అంత ఇంటెన్సిటీతో మీరు ఎందుకు కెమెరాలు పెట్టలేదు అంటే అక్కడ నైరాలు జరగవా అక్కడ పిల్లలకు భద్రత అక్కర్లేదా స్పందన ఎక్కడ జరిగింది రెండోది వాళ్ళు అంటున్నారు ఏమని ఆ పాప బాడీని చాలా అవమానకరంగా తీసుకెళ్లారు ఇప్పుడు మార్టంకి వాళ్ళు నిరాకరించారు ఆ వేదనలో బాధలో ఆ ఏడుపులో దుఃఖంలో వాళ్ళు ఇవ్వలేము బాడీని అని అంటే అండుచ్చు కానీ దాన్ని మీరు అవమానించాల్సిన అవసరం ఎందుకండి అవసరం లేదు కదా ఈడ్చుకుని వెళ్ళారు అది ఇదని చెప్తున్నారు అది తప్పరేటో నాకు తెలీదు పోలీసులు అంత ఇన్సెంటివ్గా ఉంటారా అని నేను ఆశ్చర్యపోతున్నాను అంటే శవమే కదా దీన్ని దొంగని ఈచుకుపోయినట్టు పోయొచ్చు అని అనుకుంటున్నారా ఐ డోంట్ నో ఇది ఒక భాగం రెండో భాగం మేము మహిళా సంఘాలుగా పరామర్శకి వెళ్తాం బాధితుల కుటుంబాలకు వెళ్తాం పరామర్శకి వెళ్దాం రెండు విషయాలకు వెళ్తాం అసలు జరిగింది ఏంటి రెండోది వాళ్ళకే సహాయం కావాలి వెళ్ళి కామ్గా క్వైట్గా వచ్చేస్తాం వచ్చినప్పుడు వాళ్ళందరివి ప్రెస్ని ఎంటబెట్టుకుని వెళ్ళి ప్రెస్తో ఫోటోలు వీడియోలు తీయించుకొని చెయ్యం ఎందుకు అంటే ఆ తల్లిదండ్రులకి సంబంధించి మొత్తం కుటుంబానికి సంబంధించి ఆ పాప బతికున్నా చనిపోయినా గోప్యత చాలా ముఖ్యం కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు మొత్తం మీడియాని వెంట పెట్టుకుని వెళ్ళటం ఊరేగింపు అదేమన్నా పేరెంటం అదేమన్నా వేడు కాదేమన్నా మొత్తం వెంట పెట్టుకుని వెళ్ళి పరామర్శ చేసిన తక్కువ మీడియాతో మాట్లాడేది ఎక్కువ మీరు పరామర్శ చేసి ఏం చేశారండి వాళ్ళకి ట్రామా మేనేజ్మెంట్ అవసరం అని చెప్పారా కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చారా వాళ్ళని వాళ్ళకి సదుపాయాలు ఏమన్నా కల్పిస్తామని చెప్పారా మీ చేతనైంది ఏం చేస్తామని మీరు చెప్పారు ఒత్తిడి పెడతాం పోలీసుల మీద మీరు ఎవరితోన్నా మాట్లాడారా ఏం జరిగింది ఏంటి అనేది ఏం జరిగింది ఏంటి తెలుసుకోవడానికి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరే తెలుసుకోక వాళ్ళకేం తెలియదు పాపం ఏం జరుగుతుందో వాళ్ళు ఏడుస్తారు అంతే మీకు తెలియాలి మీరు పోలీసులు ఫోన్ చేసి అడగండి సిపికి ఫోన్ చేసి అడగండి ఏం జరుగుతోంది ఈ కేసు మీదని వాళ్ళు ఏం చెప్పపోతే అది చెప్పండి ప్రెస్కి అది ఉపయోగం అవుతుంది అది ఒత్తిడి అవుతుంది కానీ మీరే రకమైన ఒత్తిడి చేస్తున్నారు అంటే ఓ పాప చనిపోయింది ప్రభుత్వం యాక్షన్ ఉంది అందులో డౌట్ లేదు పోలీసులు ఇన్సెన్సిటివిటీ ఉంది అందులో కూడా ఏమీ వివాదం లేదు మీరేం చేస్తున్నారు అంటే ఈ లొసుగులను అడ్డం పెట్టుకొని ఆమెకు న్యాయం జరగడం కాదు ముఖ్యం మీ ఫోటోలు మీడియాలో రావడం ముఖ్యం అది మీరు చేస్తున్న పని అంతకు మించి ఆనందం ఉందా ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు ట్వీట్ చేశాడు ఏం చేశాడు ఆయన ఒక నెల రెండేళ్ల క్రితం శ్మశానంలో ఒక పూజారి అండ్ కంపెనీ ఓ తొమ్మిదేళ్ల పాప మీద అత్యాచారం చేసి చంపేశారు తల్లిదండ్రుల్ని నాలుగు రోజుల తర్వాత ఈయన పరామర్శకెళ్ళి ఈయన కారులో కూర్చొని వాళ్ళని ఓదార్చాడు ఆ ఫోటో ఆయన ట్వీట్ చేసినందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలైంది వీళ్ళందరి మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టద్దా పోలీసులు నేను అడితే చెప్తా ఎవరెవరైతే అక్కడికి వెళ్ళి మీడియా ముఖంగా మాట్లాడారో ఆ కుటుంబాన్ని ఐడెంటిటీని మీడియాలో పెట్టారో ఆ పాప ఫోటోలు ఎవరెవరు పెట్టారో అందరి మీద ఎఫ్ఐఆర్లు పోలీసులు పెట్టాలి సీరియస్గా పెట్టాలి ఇది ఒక భాగం రెండో భాగం వచ్చేసి ఈ చేతగాంతనాన్ని కప్పిపెట్టుకోవడం కోసం ఆయన ఏం ప్రకటిస్తాడండి మంత్రి ఎన్కౌంటర్ చేస్తాడా అంటే ఈయనేంటి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధమైన మనిషేనైనా రాజ్యాంగబద్ధమైన పౌరుడా అని కూడా అడగను నేను మంత్రి నువ్వు రాజ్యాంగం మీద అందరి ముందు ప్రమాణం చేసి వచ్చినోడివి రాజ్యాంగాన్ని కాపాడుతానని అట్లాంటి నువ్వు ఎన్కౌంటర్ చేస్తానంటావా అంటే పోలీసులకి ఎన్కౌంటర్ చేసే అధికారం లేదు ఎవరినబడితే వాడిని చంపేసేందుకు కాదు ఆ పని కోర్టులది ఎంక్వైరీ చేయటం నిందితుడిని పట్టుకోవడం వరకే నీ పని కోర్టుల పని వేరు న్యాయము విచారణ సాక్ష్యము ఆధారము ఇవన్నీ కోర్టు చేస్తుంది అంటే ఈ రెంట్కి మధ్య బైఫర్కేషన్ తెలియదు ఆయనకి ఎట్లాంటి తెలియని వాళ్ళందరూ మినిస్ట్రీలోకి వచ్చారా తరువాత ఇంకొక ఆయన నేను ఈ రెంట్ని ఎందుకు లింక్ చేస్తున్నా అంటే ఇంకొక ఆయన సీఎం కొడుకు ఆయన ఆయన ఏమంటాడు నిందితుడు అంటాడు తర్వాత కాదు నా సమాచారం సరిగా అంటే అంత ఆయనకి సమాచారం సరిగ్గా రాలేదంటే మనం నమ్మాలి సమాచారం సరిగ్గా రాలేదు రాలేదు కాబట్టి ఆయన దొరకలేదు దొరకలేదు కాబట్టి విడుదల చేసాం నీవు సమాచారం దొరకలేదు అని సరి చేసుకునే టైంకి ఎన్కౌంటర్ చేస్తామని స్టేట్మెంట్ వస్తుంది అంటే అంత లింకేజెస్ చేసుకోలేను మనుషుల ఓ పక్కన దిశ ఎన్కౌంటర్ విషయంలో అక్కడ ఎంక్వైరీలు నడుస్తున్నాయి అక్కడ ఎంక్వైరీలో వస్తుంది ఎవరు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు వస్తున్నారా వాళ్ళ రాజకీయ వైఫల్యాన్ని పోలీస్ వ్యవస్థని పనిచేయించడంలో వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నేను పోలీసు వ్యవస్థ వైఫల్యం అన్నం పోలీసుల వైఫల్యం అంటే అది రాజకీయ నాయకుల వైఫల్యమే వాళ్ళని ఇప్పుడు బలిపశువులు చేస్తుంది ఎవరినండి పోలీసుల్ని మామూలు కానిస్టేబుల్స్ని పాపం వాళ్ళని పై క్యాడర్ కూడా పెద్దగా ఎఫెక్ట్ అవరు దీనికి కింద స్థాయి క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రేపు ఇలాంటిది జరిగినా వాళ్లే బలిపశువులు అవుతారు అంటే ఒక పక్కన సామాన్య ప్రజలుగా ఉండేవాళ్ళు వాళ్ళు దానివల్ల న్యాయము జరగదు దానివల్ల ఇంకొక సంఘటన జరగకుండాను ఆగదు లాంగ్ రన్లో బస్తీలలో పిల్లల ప్రొటెక్షన్ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఆలోచించకుండా అసలు అవి తీసుకోవడానికి ఇష్టపడకుండా ఇట్లాంటి కంటితుడుపు వ్యవహారాలతో ఒక దుందుడుకు సాహసవాదంతో ఇలాంటి ఎన్కౌంటర్లు వీటి డిమాండ్లు ఈ రక్తదాహము ప్రజల మధ్య పెట్టేసి పరిష్కారం చేశామని జేజేలు కొట్టించుకోవటం ప్రభుత్వాల పనిగా తయారవుతోంది ఇది టూ మచ్ చాలా ఘోరమైన విషయం ఇది ఇట్లా అత్యాచార ఆగుతాయని మేము ఎవరూ అనుకోవట్లేదు అత్యాచారాలు ఆగటానికి సుదీర్ఘ కాలం పాటు ఒక అవేర్నెస్తో పిల్లల ప్రొటెక్షన్కి ప్రత్యేకించి పోక్సో చట్టం మీద అవగాహన కల్పించడంతో పాటు పేరెంట్స్కి ఎబ్యూజు అట్లనే పిల్లల భద్రత ప్లే ఏరియాసు వాళ్ళు తిరిగే ప్రదేశాలు వాళ్ళ స్కూల్సు వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియాసు రోడ్సు పిల్లలకి సేఫ్టీగా ఎట్లుండాలి అనే దాని మీద దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడం మానేసి ఇట్లాంటి వ్యవహారాలు నడిపేసి చేతులు దులిపేసుకుందాం అని ప్రభుత్వాలు చూడటం చాలా దుర్మార్గమైన విషయం ఇలాంటి పనుల వల్లనే పిల్లలకి రక్షణ లేకపోతే ండా పోతుంది ఇండైరెక్ట్గా చేసేవాడు ఎవడో అయ్యి ఉండొచ్చు కానీ వాడిని చేయించేవాడెవడు మనకి పాత సినిమాలో పాటు ఉంటుంది కనిపించని చెయ్యేదో అని వాడు దుర్మార్గుడండి వాడు వాడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడండి వాడు చాలా చెయ్యకూడని పని దుర్మార్గం మన మాటల్లో చెప్పలేనంత ఘోరమైన పని చేశాడండి కానీ వాడు చేయడానికి అవకాశం కల్పించింది ఎవరు ఆ నేరాన్ని సంభవం చేసింది ఎవరు ఆ ప్రశ్న కూడా అడగాలిగా మన చట్టం చెప్తుంది శిక్షా స్మృతి చెప్తుంది నేరస్తుడు ఒక్కడే కాదు నేరం చేసిన కారణాలని కూడా మనం పరిగణనలో తీసుకోవాలని ఎంతసేపు వాణిజంపే జంపే అని సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కాదుగా ఈ నేరం జరగడానికి కారణం ఏంటి ఆ నేరం జరగడానికి ఉండే కారణాల్లో సమాజాన్ని ఎంత బాధ్యత నేరాన్ని నివారించటంలో ప్రభుత్వాలు ఎంత వైఫల్యం నేరం జరుగుతు జరిగినప్పుడు లేకపోతే దానికి ప్రతిస్పందించడంలో పోలీసులది ఎంత వైఫల్యం అన్నిటి మీద విచారణ జరగాలిగా అది మానేసి ఊకే ఇన్స్టెంట్ జవాబులు ఇన్స్టెంట్ పరిష్కారాలు ఇన్స్టెంట్ రాజకీయ ప్రయోజనాలతో స్త్రీల శరీరాల మీద పిల్లల భద్రతల మీద ఆడుకుంటున్నారు అంటే కేటీఆర్ ఏదైతే దాన్ని దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో ఇది జరిగింది అంటే కేటీఆర్ ఇప్పటివరకు కూడా అక్కడికి సందర్శించలేదు ప్రభుత్వం నుంచి ఒక్కరూ కూడా కుటుంబానికి భరోసా కల్పించలేరు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ సందర్శించటం అనేది ఈజ్ నాట్ ఏ పాయింట్ అండి సందర్శించటము పరామర్శించడము దాని వెనకాల మీడియా పెరేడ్ నడవడము కాదు నాకు జరగాల్సింది ఏంటంటే మీ ప్రభుత్వం నుంచి అది కేటీఆర్ కేసీఆర్ ఇంకో హోమ్ మినిస్టర్ ఎవరన్నా కావచ్చు మీ ప్రభుత్వం దానికి స్పందించిన తీరేంటి మీరు ఆ పాప శరీరానికి అవమానం జరిగింది అని వాళ్ళు అంటున్నప్పుడు దాని మీద ఏమన్నా ఎంక్వైరీ చేశారా ఆ పాప మరణించటంలోనూ బతకడంలోనూ ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఒక త్రీ అవర్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ తాళం బద్దలు కొట్టడంలో ఈ జాప్యం ఏదైతే ఉందో ఇది ఎంత కారణం అయ్యింది ఆ తర్వాత ఆ ట్రామా మేనేజ్మెంట్కి ఇప్పుడు ఆ కుటుంబం దట్ దట్ కెన్ నెవర్ బి సేమ్ అండి అంటే మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి రాలేరు ఆ కుటుంబం ఆ కుటుంబం ఏడ్చి ఏడ్చి గుండెలు బద్దలవుతున్నాయి ఆ తల్లికి తండ్రికి వాళ్ళని దాని నుంచి తీసుకురావటం కోసం మీరు వాళ్ళకేం సహాయం చేశారు మీ రాజకీయ ప్రయోజనాల గురించి నేను మాట్లాడలే మీకు మీరు మిమ్మల్ని తిట్టడానికి ప్రతిపక్షాలు ఉన్నారు ఏ ఏ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నేషనల్ కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో జరిగిన రేపు కేసులకు దిక్కు లేకపోయినా బీజేపీ వాళ్ళు ఇవాళ వీళ్ళ మీద విరుచుకుపడతారు అంటే అక్కడదక్కడ ఇక్కడ ఇక్కడ రెండు పాటలు పాడతారు వాళ్ళు అట్లనే వీళ్ళ హయాంలో జరిగిన నిర్భయ గురించి మాట్లాడకుండా పిల్లల భద్రతకి మీరేం చేశారు ఏ మాట కామాటే కాంగ్రెస్ హయాంలోనే పోక్సో చట్టం వచ్చింది చాలా సమగ్రమైన చట్టం కూడా కాబట్టి మీరేం చేశారు ఆ తర్వాత కాలంలో పిల్లల భద్రతకి మీరు కేటాయించిన నిధులు ఏంటనేది వీళ్ళనడగకుండా ఎంతసేపు ఇక్కడ ఉన్నారు కాబట్టి అధికారంలో ఉండాల్సిన వాళ్ళు నిలదీయాల్సిందే ప్రతిపక్షాలు నిలదీస్తాయి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఐఆమ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే మీరు నిజంగా రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీకి చెందిన మీకు నిజంగా పిల్లల భద్రత మీద ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీరు పోలీసులను అడగండి ప్రభుత్వాన్ని అడగండి ఒత్తిడి తీసుకురండి కనుక్కోండి ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ పేరేడ్లు ఎందుకండి తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పని నువ్వు పరామర్శకి వెళ్ళకు నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళి అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి నువ్వు వెళ్ళక్కర్లేదు నువ్వు పరామర్శించినంత మాత్రం అది ఒరిగేది కూడా ఏం లేదు మనం ఇర్రేషనల్ డిమాండ్స్ పెట్టకూడదు అధికారంలో ఎవరున్నా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఆ కుటుంబం దాని నుంచి బయటపడటం కోసం మీరు ఆ కుటుంబానికి చేసిన సహాయం ఏంటి మానసిక పరంగా ఆర్థిక పరంగా మీరు ఆ కుటుంబానికి చేసిన సహాయం ఏంటి ఇంతవరకు దాని మీద ఎందుకు నోరు నోరిప్పట్లేదు అప్పటికే నిర్భయ చట్టాలు వచ్చాయి దిశా చట్టం వచ్చింది కానీ ఎటువంటి మార్పు రావడం లేదు అంటే కొత్త చట్టాలు రావాలంటారు లేదంటే ప్రజల్లోని లేదంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటారు ఇప్పుడు దిశ చట్టము లేకపోతే నిర్భయ అమెండ్మెంట్స్ అవి జరుగుతాయి కానీ ఈ కేసులో పోక్సో చట్టం చాలా బలమైన చట్టం ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన అమెండ్మెంట్స్లో దానికి ఉరుశిక్ష కూడా ఉంది సో చట్టం ఏం మారాలి కాదు చట్టము ఎట్లా అమలు అవ్వాలి చట్టం మీద పోలీస్ యంత్రాంగానికి ఉండాల్సిన అవగాహన ఏంటి ఈ చట్టపరమైన చర్యలు చైల్డ్ అబ్యూజ్కి సంబంధించి పిల్లల మీద జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి తల్లిదండ్రుల్లో సమాజంలో ఉండాల్సిన అవేర్నెస్ ఏంటి ఈ అవేర్నెస్ జనరేషన్ కోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి అది మనం అడగాల్సిన ప్రశ్న సమ ఒక బస్తీలో పిల్లలకి భద్రత కల్పించటము అంటే పోక్సో చట్టం గురించి పోస్టర్లు వేయటం కాదు ఆ భద్రత కల్పించటము అంటే ఆ సమాజం దానికి బాధ్యత వహించేలా చూడటం బాధ్యత వహించేలా చూడటము అంటే నీ ప్లే ఏరియాస్ ఉన్నాయా కేర్ టేకర్స్ ఉన్నారా పర్యవేక్షించే వాళ్ళు ఉన్నారా అక్కడ ఉండే అంగన్వాడీ ఎట్లా పనిచేస్తుంది ఆ అంగన్వాడీలో పన్నెండు గరకు ఒంటి గంట వరకు పిల్లలు ఉంటే ఆ తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి ఇట్లాంటి విషయాల మీద మీరు మాట్లాడండి అది మాట్లాడి దీర్ఘకాలంలో మీరు చర్యలు తీసుకుంటే ప్లే ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాలో అసలు పిల్లలు ఆడుకునే ఆ ప్రదేశం అవుతుంది అంటే పిల్లలు ఒకే చోట ఆడుకుంటే వీధుల్లో కాకుండా వాళ్ళు ప్రొటెక్షన్ లెవెల్ వేరే ఉంటుంది పది మంది పిల్లలు ఉన్న చోట ఆ కథ వేరే ఉంటుంది ఎవరు పక్కకెళ్ళినా దాని మీద ఒక దృష్టి ఉంటుంది బజార్లో ఆడుకునే పిల్లలు లేకపోతే బజార్లో నడిచెళ్లే పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు దాని మీద అంత దృష్టి పోదు కాబట్టి దీనికి అట్లనే చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలి వార్డు స్థాయిలోను గ్రామ స్థాయిలోను గ్రామ స్థాయిలో ఏర్పాటు కాగితాల మీద ఉన్నాయి కానీ ఆ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్కి అవేర్నెస్ ఏమైనా పెట్టారా మీరు చేయాల్సిన పనులు ఏంటి చెప్పారా ఇలాంటి క్రిటికల్ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా ఏమీ లేదు కాబట్టి ఈ బాధ్యత అనేక రకాలుగా ఉంటుంది పిల్లల భద్రత అనేది బహురూపాలుగా ఉంటుంది దాని మీద మనం తాత్కాలికంగా జరిగే నేరాలు జరిగినప్పుడు సంచలనాలు వచ్చినప్పుడు మాట్లాడడం కాకుండా దీర్ఘకాలికంగా ఏం జరగాలనే దాని మీద బాధ్యత కలిగిన రాజకీయ వ్యవస్థ మాట్లాడడం అవసరం ఇది ఏదైతే చిన్నారులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ వారిపై జరుగుతున్నటువంటి దానిపై ప్రధానంగా చర్చ జరగాలి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అలాగే ఇప్పుడు జరిగినటువంటి చిన్నారి కుటుంబాన్ని రాజకీయ నాయకులు పరామర్శించడం కాదు వారి కుటుంబానికి ఎటువంటి ధైర్యం కల్పిస్తున్నారు వాళ్ళు ఏదైతే చిన్నారిని కోల్పోయినటువంటి ఆ ఆ తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం కానీ అక్కడికి వెళ్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ తన మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చెప్పాలి తప్ప ఇటువంటి ఏదైతే ఏదో మేకపోరు కాంపెనీలో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసిన ద్వారా వాళ్ళ కుటుంబానికి ఏదీ జరగదు ఎప్పటికైనా సరే ప్రభుత్వం కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ వారి కుటుంబానికి చేతనైనటువంటి సహాయం చేయాలి అలాగే వాళ్ళు తిరిగి మామూలు మనుషులుగా అవేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ కూడా దేవి గారు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మోయింది ప్రసాద్ తొలివెలుగు హైదరాబాద్